వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరం రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా నెల్లూరు వింజమూరు వైసీపీ నాయకులు మద్దూరు చినకృష్ణారెడ్డి పల్లాల కొండారెడ్డి పల్లాల ప్రసాద్ రెడ్డి ఐదు గ్రామ సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకు భోజన సదుపాయం కల్పించి దాతృత్వం చాటుకున్నారు। ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాజీ మండల కన్వీనర్ పల్లాల కొండారెడ్డి మరియు సొసైటీ చైర్మన్ మద్దూరు చినకృష్ణారెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో ప్రజలకు సేవ చేస్తూ కరోనా మహమ్మారిని సైతం లెక్క చేయకుండా అహర్నిశలు శ్రమిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తున్న సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకు 200 మందికి ఒక పూట భోజన సదుపాయం మా వంతు కల్పించామన్నారు। ఈ కార్యక్రమంలో పల్లాల ప్రసాద్ రెడ్డి మద్దూరి బాలకృష్ణారెడ్డి సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకి సంవత్సరమైన సందర్భంగా ఇందిమర్మన్నం సచివాలయ ఐదు సచివాలయాలకి బిర్యానీ పట్లాలు పల్లాల కొండారెడ్డి గారు అలాగే పల్లాల ప్రసాద్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ రోజు 200 మందికి 200 మందికి 200 పట్లాలు స్టాఫ్కి అందరం కలిపి సుమారు 300 పైన ఈ పట్లాలు బిర్యానీ పట్లాలు పంపిణీ చేస్తున్నారు। అలాగే మా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు సచివ రైతు భరోసా కేంద్రాలు రేపు ఓపెనింగ్ చేస్తున్నారు ఉదయగిరిలో। అలాగే వింజమూరు మండలంలో కూడా ఐదు సచివాలయాలకి రైతు భరోసా కేంద్రాలు రేపు ఉదయం 10 గంటలకి అమరావతి దగ్గర కానీ అల్లివాటి దగ్గర చేస్తున్నారు। ఈ సమావేశానికి అందరు కూడా వాలంటీర్లు అధికారులు ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి వింజమూరు మండలాన్ని ప్రతి ఒక్కరూ బీఆర్ఓలు అయితేనేమి సచివాలయ సిబ్బంది అయితేనేమి గవర్నమెంట్ కి మంచి పేరు తీసుకొచ్చేదానికి వీళ్ళు శాశ్వతలో కృషి చేయాలని ప్రజల తరఫున నేను కోరుతున్నాను। ఈ కార్యక్రమం ఈరోజు వైఎస్ మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు ప్రియతమ్ములు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏడాది పాలన దిగ్విజయంగా జరిగిన శుభ సందర్భంలో ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ సంబరాల్లో కార్యక్రమంగా ఒక సంవత్సరం పూర్తి చేసిన శుభ సందర్భంలో సచివాలయ వ్యవస్థ తన ఆరో ప్రాణమైన జగన్మోహన్ రెడ్డి గారి ఈ సచివాలయ గ్రామ సచివాలయ వ్యవస్థని ప్రారంభించి ఇప్పుడు కూడా అయింది కాబట్టి ఆ సందర్భంలో ఈ సచివాలయ సిబ్బంది అందరికీ వాలంటీర్స్ సచివాలయ సిబ్బంది ఇతర సిబ్బంది అందరికీ ఈ భోజన సదుపాయాలు కల్పించడం జరిగింది।